अंबेडकर निवासमैन राजगृहं पै जरिगिन दाड़ी की निरसनगा चित्तूर जिल्ला रामकुप्पम जनसेना पार्टी नायकुलु कुप्पंलोनी अंबेडकर विग्रहं वद्द निरसन चेपट्टारु। ई निरसनलो जनसेना पार्टी नायकुलु मरियु दलित गिरिजन संघालु अंबेडकर इंटि मीद जरिगिन दाड़ी नी खंडिंचारु। जनसेना पार्टी नायकुलु निरसनगा कुप्पम अंबेडकर विग्रहानिकि पूलमाल वेसी निवाळुलु अर्पिंचारु। दाड़ी चेसिन वारिनि उरितीयालनि निनादालु चेसारु। ई कार्यक्रमंलो रामकुप्पम जनसेना पार्टी नायकुलु मरियु कार्यकर्तलु మనము జనసేన పార్టీ తరపు నుండి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి రాజగృహం మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము। ఇది ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇది క్షమించరాని నేరము। ఎందుకంటే ఒక ప్రపంచ దేశాల్లో గొప్ప మేధావైనటువంటి అంబేద్కర్ గారి మన భారత రాజ్యాంగం అంటే కులాలకు మతాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా కానీ అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి మన పరిపాలన అనేది సాగుతుంది। ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో మనము గమనించాల్సింది ఒకటే, ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో కూడా భారత రాజ్యాంగ నిర్మాత ఇంటి మీద దాడి జరగడం అనేది ప్రజాస్వామ్యం మీద దాడి జరిగినటువంటిది। మనము ఎన్నో దేశాలు రాజరికాన్ని అవలంబిస్తున్నా కూడా కానీ భారతదేశము కుల మత రహితంగా పరిపాలన చేస్తుందని ప్రపంచ దేశాలన్నీ पगड़ भारत देशा भारत देश में मतम अला तला दुकने परपाल मनजेस्मु एपड़ू का मन गुर्त भारत देश कुलाल मताल अतीत प्रभु परपाल प्रजास्वाम्य भारत राज आधार पड़े चेस्ट अला राज निर्मात आई अंबेडकर राजभवन पैन జరుగుతున్న దాడిని మేము తీవ్రంగా జనసేన పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము। నియోజకవర్గ నడిపొడ్డున ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందర అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడ రావడం మాకు అంబేద్కర్ వారసులుగా మాకందరికీ కూడా చాలా సంతోషం। ముఖ్యంగా ఈ రోజు జనసేన వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ కనిపిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను। ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజగృహం పైన జరిగిన దాడి ఖండించడానికి వచ్చారు, మీకందరూ కూడా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను। ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఏదైతే వాళ్ళ సొంత భవన నిర్మాణాలు చేసుకున్నారో ఆ రకమైనటువంటి అన్యాయంగా అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుతో నిర్మించుకున్న భవనం కదా అది, ఆయన సొంతంగా లాయర్గా పనిచేసి కొద్ది కొద్దిగా కూడబెట్టిన డబ్బుతో కట్టినటువంటి భవనం అది, ఆయన స్వయంగా తన చెమట ఊడ్చి కట్టినటువంటి భవనం। అలాంటి భవనం మీద ఈ రోజు ఈ యొక్క ఎవరైతే మనవాదులుగా ఉన్నారో వాళ్ళే ఈ యొక్క దాడిని చేస్తుంటారనేది మా యొక్క బలమైన నమ్మకం। కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఇప్పటికి దాకా కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేనేది మనకి మీడియా ద్వారా తెలుస్తుంది।